మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇంటితో పాటు పలు దేవాలయాల్లో పడ్డారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో రైతు బజార్ వద్ద నివాసం ఉంటున్న విద్యుత్ ఉద్యోగి గుండా స్వామి దసరా పండుగకు జాన్సిలింగాపూర్ గ్రామానికి వెళ్ళగా అతని ఇంటి తాళం ధ్వంసం చేసి 4 లక్షల రూపాయల నగదుతో పాటు 100,000 రూపాయల విలువగల బంగారం వెండి ఎత్తుకెళ్లారు అని బాధితులు తెలిపారు. దొంగతనానికి ముందు ఇంటి సమీపంలో గల ద్విచక్ర వాహనాలతో పెట్రోల్ సైతం తీసుకెళ్లినట్టు బాధితులు తెలిపారు. స్థానిక పెద్దమ్మ ఎల్లమ్మ దేవాలయాల్లో తాళాలు ధ్వంసం చేసి ఉండి డబ్బులతో పాటు అమ్మవారి పుస్తెమటలు ఎత్తుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ పెద్దమ్మ దేవాలయంలో ఈ వారం రెండవసారి తాళాలు పగలగొట్టిన దొంగలకు పోలీసులు సవాల్ విసురుతున్నా ఈ దేవాలయం జాతీయ రహదారి పక్కన ఉండడంతో ఈ ప్రాంతంలో పోలీసులు నిఘా పెంచి దొంగతనాలను అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అని స్థానికులు అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న రామాయంపేట పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో పరిశోధన చేస్తున్నారు. గ్రామం లోపల సీసీటీవీ వీడియోలు పరిశీలిస్తున్నారు. అవి అవి పుస్తలు పిస్తలు ఎత్తుకపోలేదు. ఆయన చూసి తాళాలు వేసినాం కొత్తవి 6,000 అయినాయి. మళ్ళీ ఇవాళ రాత్రి వచ్చి పుస్తలు తీసుకుపోయారు. తాళాలు వాళ్ళ కొట్టి వెనకకు అటు గుడి వెనుకకు అలా కొట్టిపోయారు. పుస్తలు ముక్కుపోళ్ళ గల్లలు వాళ్ళ కొట్టారు తీసుకుపోయారు. నేను వచ్చి చూసేవాడు కదా ఐదింటికి. ఇప్పుడు ఇంకా పడ్డారు ఆలయ కూడా పలగొట్టారు. ఎల్లమ్మ గుళ్ళే వాళ్ళ కొట్టారు. అటు హనుమాన్ల గుళ్ళే వాళ్ళ కొట్టారు. వాళ్ళే కూడా తీసుకుపోయారు. కొన్ని వాళ్ళ కొట్టారు. అట్లనే హనుమాన్ల గుడి అక్కల భూపాల్ నేను అప్పు చేసి ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పెట్టినట్టు 4 లాక్స్ ఇంట్లో పెట్టినట్టు ప్లస్ 2 తులాల చైన్ ఉండే మకన కుందనాలు 1 తులం ఉండే 12 తులాలన్నర వెండి ఉండే అవి ఇంట్లో పెట్టి రాత జాన్సిలింగాపూర్ దసరా సందర్భంగా నేను ఇంటికి వెళ్ళిపోయినట్టు రాత్రి నేను పొద్దున్న వచ్చేసరికి ఇది డోర్ వల్ల కొట్టి తాళాలు వల్ల కొట్టి 4 లక్షలు 2 తులాల చైను మకన కుందనాలు తులము 12 తులాలన్నర వెండి ఇవన్నీ దొంగిలించుకొని వెళ్ళిపోయారు. తెలియని వ్యక్తి ఎప్పుడు వచ్చి చూసారు? మేము పొద్దున మా ఓనరు ఫోన్ చేసి వచ్చి చూసినాం. కాబట్టి మేము ఇక్కడ అన్ని తీసి పక్కకు పెట్టినాం. వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు, కానీ వచ్చినప్పుడు తాళాలు వల్ల కొట్టి పోతారు. అందులో అందులో ఏమీ లేవు. ఏమైనా చిల్లర పైసలు ఉండొచ్చు. అర్థమైందా? మేము ఏమనుకుంటామంటే మంచి గుడి నిర్మాణం కట్టినాక మంచి సీసీ కెమెరాలు పెట్టేసి మంచి సెక్యూరిటీ ఇచ్చి ఒక ఫ్యామిలీని ఇక్కడ పెట్టేసి మంచి పూజారిని పెట్టి చేద్దామని అనుకుంటున్నాము. అదే దిశలో పోతున్నాము. అయితే ఈ దొంగలు చిల్లర దొంగలు లెక్క అనిపిస్తుంది నాకు. పెద్ద ఆ దొంగలేం కదిగినాము. గుట్టే సామాను పాతింప సామాన్ దగ్గర దొంగతనం చేస్తే ఏమొస్తుంది? ఆ రకంగానే చేస్తున్నట్టు అనిపించింది నాకు. గల్లలు ఎన్ని పైసలు? గల్లలో ఇంచుమించు ఉండొచ్చు, ఒక 1,000 2,000 ఉండొచ్చు, అంతే అంతకంటే ఎక్కువ. అయితే నేను ఇంకోటి ఏంటంటే నేను దసరా కదా, దసరా వలన భక్తులు వచ్చి ఏమన్నా చేసిరేమని చెప్పి ఆలోచన చేసి తీసుకున్నారా? లేకపోతే ఏమైంది? తాళాలకే పైసలు ఎక్కువ అవుతున్నాయి మాకు. తాళాలు వేసి పని చేస్తాం మాకు. 3,000 4,000 రూపాయలు తాళాలకే అవుతున్నాయి. చిల్లర చెప్పిండు, చెప్తే కూడా మేము మంచిగా గుడి కడుతున్నాం కదా, గుడి కట్టిన తర్వాత మంచి సీసీ కెమెరాలు పెడదామని ఆలోచన చేస్తాం.